హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ఆరుగురు దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. ఇళ్లలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న కేపీహెచ్బీ పోలీసులు ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని నిర్ధారణకు వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మళ్లీ వారే దొంగతనానికి యత్నించారని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గంగరాజల్ ఇంటి ముందు నుండి ఎంపలాల్ ఇంటి ముందు నుండి చిన్నారు. కార్నర్ ఇంటిని లుక్ వేశారు. ఇది చెడ్డి కానీ అంతేనా? అంతే మేడం, అక్కడ ఉన్నది చూపించినారు. ఇదంతా ఇచ్చిన తర్వాత మొత్తం అంతా వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఏమైనా ఐడియా ఉందా మేడం? ఇద్దరు వచ్చారంట. ఇద్దరు ఆ ఇంట్లో ఆ అపార్ట్మెంట్ లో వచ్చి ఇక్కడికి వచ్చి చూశారు. మా ఇంట్లో రెండు పోర్షన్ వాళ్ళు సంక్రాంతి అని ఊరికి వెళ్ళారు. సో షెడ్డి గ్యాంగ్ వాళ్ళు వచ్చి దొంగతనం చేశారు. డోర్ కి గుజ్జు లాక్ వేస్తా అది ఇరగొట్టి లోపలికి వచ్చారు. వెండి గోల్డ్ తీసుకెళ్లారు. అంటే షెడ్డి గ్యాంగ్ పని. మా కాలనీ వాళ్ళు పెట్టిన సీసీ కెమెరాలో వాళ్ళ ఫోటోలు క్యాప్చర్ అయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఒక 60 తులాల వెండి, ఒక 1.5 తులం గోల్డ్ పోయింది. ఈ పోర్షన్ లో కూడా కమ్మలు గోల్డ్ కొంచెం కింద. గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో రాత్రి 2:30 కి దొంగలు చొరబడ్డారు. అసలు లాక్ గోద్రేజ్ లాక్ ఉన్నా, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నా, దాన్ని పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళి బీర్వా మంచాలు ఏమున్నా మొత్తం అంతా చిల్లర వదల చేసి గోల్డ్ క్యాష్ ఎంత ఉందో మాకు తెలీదు. మేము లోపలికి ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు లేరు ఊర్లో.